హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దూసుకొస్తున్నటువంటి మోచా తుఫాను, తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తనున్నటువంటి అకాల భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. తుఫాను ప్రభావం, అకాల భారీ వర్షాల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుంది, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనానికి మోచా తుఫానుగా పేరును ప్రకటించింది వాతావరణ కేంద్రం. సముద్ర మట్టానికి 5.2 కిలోమీటర్ల దులోతులో విస్తరించినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాయలసీమలో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే తిరుపతి, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాళ్ల ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. మే 10వ తారీఖు వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో. కోస్తా తీర ప్రాంతాల వెంబడి ఈశాన్య గాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. దీనికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తనం కూడా బలపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు నమోదవుతాయి ఈ రోజు, రేపు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.